హాయ్ అన్న. హాయ్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? యా గుడ్, నాట్ అప్ టు ద మార్క్. ఓకే ఓకే ఉంది. అంటే ఏ విధంగా ఓకే ఓకే ఉంది? వెల్ఫేర్ స్కీమ్స్ బాగున్నాయి, కానీ కొంచెం మనీ వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది, జాబ్స్ ఎక్కువ లేవు. మనీ వేస్టేజ్ అంటే లైక్ కొన్ని కొన్ని పథకాలు, లైక్ మన రేషన్ డోర్ డెలివరీ ఉంది, అలాంటివి కూడా మనీ వేస్టేజ్ అనమాట. అలాంటివి కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి కొన్ని పథకాలు అనేవి. అంటే ప్రజలకు యూజ్ లేదన్నమాట దానివల్ల. ఎందుకంటే అంతకుముందు కూడా రేషన్ షాపులకు వెళ్ళేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు కూడా లైన్లో నిలబడి తీసుకుంటున్నారు, తప్పితే డోర్ డెలివరీ ఏం జరగట్లేదు. లైన్లో నిలబడి తీసుకుంటున్నారు అంతే, డోర్ డెలివరీ జరగట్లా. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి జీతా ఆ వెహికల్స్కి కానివ్వండి, డ్రైవర్స్కి కానివ్వండి, అదంతా మనీ ఇవ్వాలి కదా. సో దానివల్ల ప్రొడక్షన్ ఏం జరగట్లేదు, డెవలప్మెంట్ జరగదు దానివల్ల. సో ప్రజలకు ఏమి యూజ్ లేదు దానివల్ల. అప్పుడు ఎలా లైన్లో నిలబడి తీసుకుంటారు, ఇప్పుడు అలాగే తీసుకుంటున్నారు. దానివల్ల ఎవరికి యూజ్ లేదు కదా. అక్కడైనా లైన్లో గంటలు గంటలు నిలబడాలి, ఇక్కడే నిలబడాలి. ఇంకెందుకు అది, ఎందుకు అన్ని కోట్ల రూపాయలు పెట్టి వెహికల్స్ ఎందుకు, డ్రైవర్లు ఎందుకు, హెల్పర్స్ ఎందుకు? ఆ మనీ అంతా ఊరకపోతున్నట్లే కదా. డెవలప్మెంట్ ఏం లేదు కదా. ప్రొడక్షన్ ఏమైనా జరిగితే ఏదైనా లోకల్ ఏదైనా కంపెనీలు పెట్టి కానీ, లోకల్లో ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టి కానీ, లోకల్ టాలెంట్ని, లోకల్లో ఉన్న అన్ఎంప్లాయీస్ని మొత్తానికి అక్కడ ఏదైనా మంచి జాబ్స్ ఇచ్చేటట్లు చూస్తే అలాంటివి బాగుంటాయి. కానీ ప్రొడక్షన్ జరుగుతుంది, డెవలప్మెంట్ కూడా ఉంటుంది అన్నమాట. అట్లాంటివి చేస్తే బాగుంటుంది. డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే ఎవరు బాగా చేశారన్న, అంటే గతంలో చంద్రబాబు నాయుడు లేదా ఇప్పుడున్న జగన్? డెవలప్మెంట్ అంటే వాళ్ళలో వీళ్ళలో ప్లస్లు మైనస్లు ఇద్దరులో ఉన్నాయి. వాళ్ళల్లో ఆయన ఉంటే, చంద్రబాబు గారు ఉంటే కొంచెం అమరావతి కొంచెం డెవలప్ అయ్యేదేమో, ఇప్పటికి మంచిగా ఒక క్యాపిటల్ ఉండేదేమో అనిపించింది నాకైతే. ఇప్పుడైతే జగన్ గారు వచ్చేసి త్రీ క్యాపిటల్స్ అన్నారు. సో ఏది కూడా ఇప్పటివరకు అయితే ఏది అవ్వలేదు త్రీ క్యాపిటల్స్లోని, ఏది ఫైనలైజ్ అవ్వలేదు. ఏది అవుతుందో తెలియదు, ఎట్లవుతుందో తెలియదు, అదంతా కొంచెం అయోమయంగా ఉంది. ఇంకోటి పథక ఇది ఇంటింటి జగనన్న ఇళ్ల పట్టాలు ఉన్నాయి కదా, అవి కూడా జరగలేదన్నమాట. అవి కూడా ఏంటంటే కొన్ని నామకే వస్తే అన్నట్లుంది, కానీ ఎవరికి కూడా ఇల్లు ఇంతవరకు చాలా తక్కువగా కట్టినట్టున్నారు. ఇంకా చాలా ఉండేది కట్టాల్సింది. సో నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వస్తే ఏమైనా చేస్తారేమో, కానీ ప్రజెంట్ అయితే అవి కూడా నిర్మాణాలు జరగలేదు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, మిగతా అన్ని పర్లేదు, బాగానే ఉంది. ఓకేనా, మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు వస్తే నెక్స్ట్ బాగుంటుంది అనుకుంటారు రాష్ట్రానికి? ఎవరు వస్తే అనేది అది ప్రజలే డిసైడ్ చేయాలి. నాకైతే ఓకే, ఇద్దరు కూడా పర్వాలేదనే ఉంది. ఎవరు టీడీపీ కానివ్వండి, వాళ్ళు వాళ్ళ ప్లస్లు మైనస్లునే, వీళ్ళలే ఉంది. కానీ అంత గొప్పగా అయితే ఎవరు లేరు. సో పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఏం చెప్తారు? యా పవన్ కళ్యాణ్ ఈజ్ పవన్ కళ్యాణ్ వస్తే చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ నేను కూడా పర్సనల్గా ఆయనకి పెద్ద ఫ్యాన్ అనమాట. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది, కానీ ఆయన రావడానికి ఛాన్స్ లేదనమాట. 1% కూడా ఛాన్స్ లేదు ఆయన రావడానికి. ఎందుకంటే ఆల్రెడీ 4 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్లో కూడా క్యాడర్ బిల్డప్ చేయలేదు, తిరగలేదు. ఈ 4 ఇయర్స్ నుంచి అదే పనులు ఆయన ఉన్నట్టయితే బాగుండేది. ఈ క్యాడర్ లేదు, నా యూత్ లీడర్స్ లేరు, యూత్ లేరు, క్యాడర్స్ లేరు, లోకల్లో నాయకులు లేరు, ఎవ్వరు లేరు. అసలు పార్టీ నువ్వు స్టార్టింగ్లో 14లో పార్టీ పెట్టినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు అంతే ఉంది, ఎలాంటి తేడా లేదు. సో ఆయన ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, పాదయాత్ర చేస్తున్నారు. అంతకుముందు జగన్ గారు పాదయాత్ర చేశారు. అట్లా జనాల్లో తిరగాలి, జనాల్లో తిరిగి ఫస్ట్ నుంచి కూడా జనాల్లో తిరిగి జనాలతో కలిసిపోయి ఆయనకంటూ ఒక ఇది క్రియేట్ చేసుకున్నట్లయితే బాగుండేది. కానీ అదంతా ఆల్రెడీ 4 ఇయర్స్ టైం వేస్ట్ అయిపోయింది. 1 ఇయర్లో ఆయన చేసేది ఏమి ఉండదు. ఆయన వస్తే నిజంగా బాగుంటుంది, కానీ ఆయన రావడానికి అయితే నాకు తెలిసి ఛాన్స్ లేదు అసలు ఆయన రావడానికి. మళ్ళీ టీడీపీతో కలిసి మళ్ళీ చేస్తారేమో అనిపిస్తుంది. ఇప్పుడు పోల్డ్ పరిస్థితులు అలాగనే ఉన్నాయి. కానీ ఆయన టీడీపీతో కలవడం కూడా నా చాలామంది ఫ్యాన్స్కి ఇష్టం లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఒకసారి అంటే సపోర్ట్ చేశారు, ఓకే ఒకసారి సపోర్ట్ చేయండి, నేను చెప్తున్నాను, నా మాట వినండి, ఈసారి సపోర్ట్ చేయండి టీడీపీకి అన్నారు. సో ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేశారు. కానీ ఆయన పాలన కూడా అంతగా బాగలేదు అని చెప్పేసి ఆయనే మీటింగ్ పెట్టి తిట్టారు. పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టేసి నేను బయటకు వచ్చేస్తున్నా, వీళ్ళతో ఉండట్లేదని వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కలిస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళతో? సో అది ఎంత కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఏమనుకుంటారంటే మా హీరోని సీఎంగా చూడాలనుకుంటారు వాళ్ళు. వీళ్ళు కాదు మా హీరో సీఎం అవ్వాలి, ఆయన కోసం నిలబడాలి, వేరే వాళ్ళ కోసం నిలబడొద్దు. ఆయన కోసం నిలబడి ఫస్ట్ నుంచి కూడా ఈ 4 ఇయర్స్ టైం వేస్ట్ చేయకుండా కొంచెం జనాల్లో తిరిగినట్లయితే బాగుండేది. అప్పుడు కూడా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, ఆయనకి కొంచెం మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు అసలు ఛాన్స్ లేదు ఇప్పుడు రావడానికి. ఆయనకి మొత్తం అయిపోయింది టైం, 4 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది. ఈ 1 ఇయర్లో చేసేది ఏముండదు. ఇప్పటికే పార్టీ చాలా బిల్డప్ చేయాల్సింది, పార్టీ ఆఫీసులు పెట్టాల్సింది, అందరినీ ఒక ఊపు ఊపాల్సింది. అసలు ఏం లేదు, ఎట్లా ఉందో అట్లే ఉంది, ఎక్కడ వేసిందో అంతే ఉంది. కానీ ఆయన మంచి పనులు చేస్తున్నాడు. ఏది ఆయన సొంత పనులు, సొంత మనీ ఇవ్వటం కానివ్వండి, రైతులకి కూలీలకి ఏ సమస్యలు ఉన్నా స్పందించడం, అందంగా బాగుంది, అవన్నీ బాగున్నాయి. కానీ ఏంటంటే అది కాదు కావాల్సింది. ఆయనకు జీరో పాలి అంటే జీరో మనీ అంటే మనీ ఇవ్వకుండా నేను ఇది చేయాలి అనేది కూడా బాగుంది. కానీ ఏంటి, మనీ ఇచ్చినా ఏ పోయినా జనాలకు పంచాలి, ఇవన్నీ లేదు ఆయనకి. కానీ ఏంటంటే
ఫస్ట్ నుంచి ఈ 4 ఇయర్స్ కూడా ఆయన ఎప్పుడైతే ఓడిపోయాడో అక్కడ ఈ 4 ఇయర్స్ కూడా అదే పనిలో ఉండాల్సిందే అన్నమాట. ఈ 4 ఇయర్స్ టైం వేస్ట్ చేయకుండా ఒకవైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు కొంచెం జనాల్లో బాగా తిరిగినట్లయితే కొంచెం మంచి పేరు వచ్చి ఉండేది, అట్లీస్ట్ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడి ఉండేది. అర్థమైందా? ప్రధాన ప్రతిపక్షంగా ఉండేదన్నమాట. అవతల టీడీపీ ఉండని వైసీపీ ఉండని గట్టి పోటీ, ఒక సగం సీట్లను వచ్చాయి. ఇప్పుడు అప్పుడు ఎలా ఉంది పరిస్థితి, 2019 ఎలా ఉంది, ఇప్పుడు అంతే ఉంది పార్టీ పరిస్థితి. ఏం తేడా లేదు, మార్పు ఏం లేదు దాంట్లో నాకు తెలిసినంతవరకు అయితే. కానీ ఆయన వస్తే చాలా బాగుంటుంది, ఆయన వస్తే చాలా బాగుంటుంది. ఓకే అన్న, మీరు అది అభిమానంగా చెప్పండి. చాలామంది లాస్ట్ టైం కోరుకున్నారు కదా, అంటే సింగిల్ రావాలి సింగిల్ రావాలి, సింగిల్గా వచ్చాడు కదా లాస్ట్ టైము, కానీ అప్పుడు ఒక సీట్ కూడా గెలవలే కదా జనసేన పార్టీ నుంచి వెళ్ళి. ఇప్పుడు మళ్ళీ తనే బహిర్గతంగా చెప్పాడు కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరే రారా అన్నారు, వచ్చాను, వచ్చినప్పుడు నన్ను బలిపశువుని చేశారు, ఈసారి మాత్రం నేను బలిపశువుని గాను, పొత్తుతోటే ముందుకెళ్తాను, ప్రతిపక్ష మెయిన్ ప్రతిపక్ష ఓటునైతే చెల్లనియను అని అన్నాడు కదా, మరి దాని గురించి ఎలా ఏం చెప్తారు? పోయినసారి బలిపశువునయ్యానా అని అన్నాడు అనేది పక్కన పెడితే, ఆయన ఎప్పుడు ట్రై చేశాడు? లాస్ట్ 6 మంత్స్లోనూ 8 మంత్స్లోనూ వచ్చి ట్రై చేశాడు ఆయన, ఓన్గా చేశాడు. కానీ అది కాదు కావాల్సింది. ఒక 5 ఇయర్స్ అయినా కష్టపడి తిరిగి ఉన్నట్లయితే ఆయన వచ్చేవాడు. పోయినసారి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఏమి తిరిగినట్లయితే ఈ 5-4 అప్పుడంటే అయిపోయింది. ఈ 5 ఇయర్స్ ఏం తిరగొచ్చుగా, ఇప్పుడు ఏం చేశాడు మరి ఆయన? ఈ 5 ఇయర్స్ కూడా తిరగలేదు. ఈ 5 ఇయర్స్ సరే, అప్పుడంటే నేను వాళ్ళతో కలిసి మీరందరూ నాకు ఎంకరేజ్ చేశారు పోటీ చేయమని, నేను చేశాను ఓడిపోయాను, ఇప్పుడు అట్లా కాదలుచుకోలేదు అన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు అంటే వేరే వాళ్ళతో కలుస్తా అని అన్నట్టు మీరు చెప్పారు, ఓకే. మరి 5 ఇయర్స్ ఏం చేశాడు? ఈ 5 ఇయర్స్ చేయొచ్చుగా, అప్పుడు చేయాల్సింది ఏదో, గట్టిగా తిరిగి ఉండొచ్చు కదా, పాదయాత్రలు చేయొచ్చు, ప్రజల్లో తిరగొచ్చు, యూత్లో తిరగొచ్చు, ప్రతి విలేజ్కి వెళ్ళొచ్చు. 5 ఇయర్స్ టైం అంటే చాలా పెద్ద టైం. 5 ఇయర్స్ అంటే ఈవెన్ అప్పుడు ప్రజారాజ్యం కూడా ఆయన కూడా హడావిడిగా ఆయన పార్టీ కూడా స్టేబుల్గా నిలబెట్టుకున్నట్లయితే అప్పుడు కాకపోయినా ఇంకో ఎలక్షన్లో అయినా ఆయన వచ్చేవాడు. కానీ ఆయన పార్టీ నిలబెట్టుకోలేకపోయాడు. సో అది వేరే విషయం అండి, అది అవసరం లేదు మనకి. ఎందుకంటే సరే ఇప్పుడు ఆయన ఆ మాట అనకూడదు అనమాట, ఏది అప్పుడు నన్ను నేను ఒక్కడిని దిగాను, నేను నన్ను ఓడించారు అని చెప్పేసి అనకూడదు అనమాట. ఎందుకంటే ఆయనలో ఉండాలి క్యాపబిలిటీ, జనాల్లో తిరగాలి, జనాల్లో ఉండాలి, జనాలతో కలిసిపోవాలి, అందరిలోని తిరగాలన్నమాట. అన్ని స్టేట్లు అన్ని జిల్లాలు తిరగాలి, అన్ని విలేజెస్ తిరగాలి, అందరిలోనూ మంచిగా ఉంటే. ఈ 5 ఇయర్స్ టైం వేస్ట్ చేసాడు కదా, ఉంటే ఇప్పుడు ఓన్గా పొడి చేసేవాడే, అట్లీస్ట్ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడేవాడు అనమాట. సో ఇప్పుడు కూడా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటే ఇక దానికి చేసేది ఏమి, అభిమానులు కూడా డిసప్పాయింట్ అయిపోతారు. ఇంకా ఆయన మీద ఉన్న క్రేజ్ తగ్గిపోద్ది ఫస్ట్. ఆ క్రేజ్ అనేది ఉండదన్నమాట. ఎవరైనా సరే ఒక అభిమానులు ఏమనుకుంటారు, మా హీరో ఓకే మాకు మంచి చేయడానికి వచ్చాడు, వీళ్ల పాలన చూసి విసిగిపోయాం, వీళ్ల పాలన చూసి విసిగిపోయాం, వాళ్ళలో మైనస్లో ఉన్నాయి, వీళ్ళలో మైనస్లో ఉన్నాయి, మన నాయకుడు మన హీరో మనం ఫస్ట్ నుంచి అభిమానిస్తున్నాం, ఒక మంచి మనకు మంచి చేస్తాడు డెఫినెట్లీ, ఇతను నమ్ముదాం మనం, మంచి చేస్తాడానికి మనం అనుకున్నప్పుడు ఆయన అట్లా లేడు కదా, ఆయన అట్లా నిలబడి ఉండాలి, అట్లా చేసి ఉండాలి. ఆ 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి కూడా అట్లా లేడు ఆయన. సో ఆయన మంచిగా, ఆయన బ్యాడ్ ఏం చేయలేదు, మంచిగా చేశాడు. ఏది ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా స్పందిస్తాడు, తన ఓన్ మనీ తన రెమ్యూనరేషన్ ఏదే అంత, అతని ఓన్ మనీలోంచి ప్రజలకు ఇవ్వడం కానివ్వండి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అది కాదు, దాంతోపాటు చాలా ఉండాలి ఇంకా, ఎలా చెప్పాను కదా జనాల్లో తిరగటం కానివ్వండి, అంతా ఏం లేదన్నమాట. అదంతా ఉంటే బాగుండేది, కొంచెం అట్లీస్ట్ ఒక సీఎంగా కాకపోయినా ఒక ప్రధాన ప్రతిపక్షంగా నిలబడేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ జనసేనది, ఇప్పుడు నిజంగా అప్పుడులా కలిసిపోయినట్టు ఇప్పుడు కూడా కలిసి వాళ్ళతో పాటు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఓన్గా పోటీ చేసినా కానీ పెద్దగా తేడా ఏమి ఉండదు, అప్పుడులానే ఉంటుంది సిచ్యువేషన్, అలానే ఉంది. పార్టీ డెవలప్మెంట్ ఏమి అవ్వలేదు, బిల్డప్ అవ్వలేదు పార్టీ. ఓకే అన్న, తన మెయిన్ రీజన్ అంటే మనం చూస్తున్న దాన్ని బట్టి వేరే వాళ్ళలాగా తనకేమో బయట ఫ్యాక్టరీస్ కానీ లేదంటే ఏమో మనీ సోర్స్ కానీ ఏం లేదు, నాకున్నదల్లా సినిమా ఒకటే ఇన్కమ్, దాన్ని వదలలేను దీన్ని వదలలేను, దాన్ని వేసుకుంటూ దీన్ని తిరుగుతున్నా కాబట్టి దానివల్ల అడిట్ అవుతుందని చెప్తున్నాడు కదా. నేను ఫ్రీ టైంలో ఖచ్చితంగా ప్రజలకే కేటాయించిన, ఈవెన్ నా ఫ్యామిలీని కూడా పక్కన పెట్టినా, నా కొడుకు కూడా ఒక రూపాయి కూడా రాసేయలేదు ఇప్పటికని అని చెప్పాడు కదా. సో మరి దాని గురించి ఏం చెప్తారు? అది నిజమే, అది అది చాలా ఒక గ్రేట్ క్వాలిటీ ఉన్న లీడర్ ఆయన, చాలా గ్రేట్ క్వాలిటీ ఉంది. ఎందుకంటే అది ఏంటంటే ఆయన వృత్తి, అది ప్రొఫెషన్ ఆయనది. ఎవరైనా సరే వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు వదులుకోలేరు, ఎందుకంటే ఈరోజు పార్టీని నడుపుకోవాలి. ఈరోజు ఆయన ఒకటి జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఆయన జీరో బడ్జెట్ అంటే ఏంటి, ఆయన దృష్టిలో ఓటు వేసే టైంలో ప్రజలకు ఇవ్వకూడదు మనీ, ఓటు వేయడానికి ప్రజలకు ఇవ్వకూడదు, వేరేదాన్ని ఖర్చు పెట్టవచ్చు, పార్టీ డెవలప్ చేయడానికి, నాయకులకి పార్టీ ఆఫీసులు పెట్టడానికి, పార్టీలు తిరగడానికి, దానికి ఖర్చు పెట్టవచ్చు, దానికి పెట్టాలి కదా మనీ ఆయన. వీళ్ళందరూ ఏంటి, ఖచ్చితంగా ఎవరైనా ఎవరిగా వాళ్ళు ఇస్తున్నారు మనీ, వీళ్ళు ఇస్తున్నారు. ఈయన మాత్రం మనీ ఇవ్వడు, ప్రజలకైతే మనీ ఇవ్వడు, ఓటు కోసం మనీ ఇవ్వడు. పార్టీ డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మనీ అనేది అవసరమవుతుంది, దానికోసం ఆయన సినిమాలు చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ వాళ్ళ బిజినెస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఇండస్ట్రీలు వాళ్ళకున్నాయి, అవన్నీ ఆయనకు లేవు. ఈయనకున్నది ఒకటే ఒకటి, అది ఆయన టాలెంట్ ఏంటంటే సినిమాలు యాక్ట్ చేయడం.
ఆయన సినిమా కోసం ఏంటంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు ఫ్యాన్స్, ఎప్పుడు సినిమా వస్తుంది ఎప్పుడు సినిమా వస్తుంది అంత క్రేజ్ ఉందన్నమాట. సో ఏంటంటే ఆ క్రేజ్ని ఏంటంటే అది ఆయన యూజ్ చేసుకోవాలన్నమాట. చూసుకుంటేనే ఆ రెమ్యునరేషన్ ఉంటుంది, ఆయన పార్టీ డెవలప్ చేసుకోవడానికి వాటికి పనికి వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఆయన విమర్శించకూడదు ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు, ఒక పక్కన ఇది చేసుకుంటున్నాడు అనమాట. దాని గురించి విమర్శించడానికి ఏం లేదు, అది టైం ఎక్కువ ప్రజలకు పెడితే బాగుండని మీరు అభిప్రాయపడుతున్నారు పర్సనల్గా? టైం ఎక్కువ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన పెట్టలేదు కూడా. టైం ఎక్కువ కూడా పెట్టాల్సిన అవసరం లేదనుకుంటే అట్లీస్ట్ ఉన్న టైంలో సగం టైం అయినా ప్రజల కోసం పెట్టాల్సింది. ఎప్పుడో ఒకసారి రావటం అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, ఎప్పుడో ఒకసారి రావటము, మీటింగ్లు ఇవ్వటము, ఏదో కొంచెం అడావుడి చేయడం, వెళ్ళిపోవటం తప్పితే చేసింది ఏం లేదు. ఆయన మంచి పనులు చేశాడు, దానికి ఏమంటలేదు నేను. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి పనులు చేశాడు, ఎవ్వరికి అన్యాయం చేయలేదు, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు, చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, అదంతా ఓకే. కానీ మీరు గెలవాలంటే ప్రజల్లో తిరగాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో మమేకం అయిపోవాలి. ఇప్పుడు ఒక ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు అంటే ఏంటి, ఒక ఏర్ సీనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్తున్నా. ఒక విలేజ్ నుంచి కూడా ఒక సిటీ వరకు ప్రతి ఒక్కరికి, ప్రతి ఏజ్ వాళ్ళకి, 10 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి, 20 ఇయర్స్, 50-60 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి ఒక నాయకుడు అనేవాడు. ఈయన అట్లా కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మన యూత్ వరకు కనెక్ట్ అయ్యాడు ఆయన, మన పేరెంట్స్ వరకు కనెక్ట్ అవ్వాలి. మన పేరెంట్స్కి వాళ్ళ మన గ్రాండ్స్ పేరెంట్స్కి వాళ్ళ కనెక్ట్ అవ్వాలంటే ప్రజల్లో తిరగాలి. అదంతా చేయలేదు ఆయన, అదంతా చేసి ఉండాల్సింది బాగుండేది. 4 ఇయర్స్ 5 ఇయర్స్ టైం వేస్ట్ చేయకుండా అట్లా తిరిగి ఉన్నట్లయితే పార్టీ క్యాడర్ బలంగా అయ్యేది, ఎక్కువ మంది జాయిన్ అయ్యేవారు, మొత్తం ఒక ఊపు ఊపేది పార్టీ. కానీ అదంతా చేయలేదు, 4 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది. సో అదనమాట, కొంచెం ఆయన మంచిగా చేసుంటే ఈసారి అట్లీస్ట్ ప్రతిపక్షంగా, అవును, ప్రధాన ప్రతిపక్షంగా నిలబడి ఉండేది అనమాట. ఇప్పుడు టీడీపీ ఉంది, జస్ట్ 24-25 సీట్స్ వచ్చినాయి, ప్రధాన ప్రతిపక్షంగా కూడా లేదనమాట. చాలా ఇదిగా ఉంది ఇక్కడైతే, అది ఆ పరిస్థితి కూడా లేదు తెలంగాణలో. సో అట్లీస్ట్ ఆ స్టేజ్కైనా, ఆ స్టేజ్కైనా రావాలంటే తిరగాలి కదా. సినిమాలు కొంచెం పక్కన పెట్టి, పక్కన పెట్టాల్సిన పని కూడా లేదు, సినిమా చేస్తూనే తిరగవచ్చు. సినిమాకి మనం ఆ షూటింగ్ ఉంటుంది, షూటింగ్ చేసుకోవచ్చు, మళ్ళీ రావచ్చు, ప్రజల్లో తిరగవచ్చు. ఆయన ఏది ఏమి ఉంటే ఖచ్చితంగా నేను రావాలి. ఆయన ఏంటి ఫస్ట్లో చెప్పాడు, నాకు 25 ఇయర్స్ పడుతుంది, 30 ఇయర్స్ పడుతుంది, నాతో పాటు ఉండాలి మీరందరూ అంటే అంత ఓపిక లేదు జనాలకి. అట్లా అనుకుంటే ఇప్పుడు వేరే వాళ్ళు కొట్టేస్తారు, ఈయనకేరు అప్పుడెప్పుడు అంటున్నాడు ఆయన అనుకుంటారనమాట. సో ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ మన టార్గెట్, అట్లా ఉండాలి ఏ నాయకుడైనా. మంచిగా చేయాలి, మంచిగా తిరగాలి. నెక్స్ట్ ఎలక్షన్ మన టార్గెట్లు ఎట్లయినా గెలవాలంటే అటు పార్టీ చూసుకోవాలి, ఇటు సినిమాలు కూడా చూసి ప్రొఫెషన్ చూసుకోవాలి, పార్టీ చూసుకోవాలి, రెండు చూసుకోవాలి. సో పార్టీని నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. ఇదంతా చేశాడు ఇప్పుడు ఆయన, పార్టీని నెగ్లెక్ట్ చేశాడు. 4 ఇయర్స్ ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది. అప్పుడు జనసేనకి ఎలాంటి క్యాడర్ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది, తేడా ఏం లేదు, ఏం డిఫరెన్స్ ఏం లేదు కదా. ఇంకా నాకు తెలిసి అయితే జనసేన మీద నమ్మకం లేదు వస్తుందని. కానీ ఆయన వస్తే చాలా బాగుంటుంది. ఆయన ఏంటంటే 1% కూడా కరప్షన్ చేయడు ఆయన, చాలా బాగుంటుంది ఆయన వస్తే. కానీ ఆయన వచ్చి ఛాన్స్ పోగొట్టుకుంటున్నాడు, చేతులార పోగొట్టుకుంటున్నాడు టైం వేస్ట్ చేసి. అది ఆల్రెడీ 4 ఇయర్స్ అయిపోయింది బ్రో, ఇంక 1 ఇయరే ఉంది, ఈ 1 ఇయర్లో ఏం చేయగలడు. అది ఓకేనా సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే మన ఖచ్చితంగా వాళ్ళిద్దరు పొత్తుడు ముందుకు వెళ్ళేలా అనిపిస్తుంది కదా. అట్లీస్ట్ ఒక 10 సీట్స్ అయినా గెలిచే అవకాశం ఉంది, తన సీటు తన ఓన్ సీట్ అయినా గెలిచే అవకాశం ఉందా? ఈసారి అయితే గెలుస్తాడు అనుకుంటున్నా. కానీ ఈసారి తను టీడీపీతో ముందుకెళ్ళినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు నాకు తెలిసి అయితే. ఎవరిని, చంద్రబాబు గారిని కాదు, పవన్ కళ్యాణ్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకసారి టీడీపీని తిట్టాడు ఫస్ట్లో పార్టీ పెట్టినప్పుడు, తర్వాత టీడీపీతోనో కలిసి ఓకే సపోర్ట్ చేసి వచ్చాడు, మళ్ళీ టీడీపీ నుంచి బయటకు వచ్చాడు ఆయన తిట్టేసి. మళ్ళీ ఎందుకు వెళ్ళటం, మళ్ళీ వెళ్ళకూడదు కదా అట్లా. మళ్ళీ వాళ్ళతో కలిసిపోతే ఇంకేముంటుంది, జనాలందరూ అది ఏమంటారు, ప్యాకేజీ అది నిజం కాకపోయినా అదే నిజమేమనుకుంటారు, కలిస్తే నిజమేమనుకుంటారు. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే ప్రజలు, మన హీరోనే సీఎం అవ్వాలి, మన హీరోనే గెలవాలి. ఇప్పుడు వీళ్ళ పార్టీ చూసాము విసిగిపోయాం మనం, ఇతను కొత్తగా వచ్చాడు, మంచి క్రేజ్ ఉన్న హీరో, మంచిగా చేస్తాడు మనకని ఆయన మీద భరోసా, ఆయన మీద నమ్మకంతో ఉంటారు ఫ్యాన్స్ అందరూ. మళ్ళీ ఈయన పోయి వేరే వాళ్ళని కలిస్తే ఇంకేం నమ్ముతారు, వేరే వాళ్ళని కలవద్దు కదా. అట్లా కలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇప్పుడు 4 ఇయర్స్ టైం వేస్ట్ చేయడం వల్ల వేరే వాళ్ళని కలిసే పరిస్థితి వస్తుంది. అదే 4 ఇయర్స్ గట్టిగా నిలబడి ఉన్నట్లయితే, గట్టిగా నిలబడి ప్రజల్లో తిరిగి 5 ఇయర్స్ ఒక ఊపు ఊపినట్లయితే పార్టీని, ఎంత క్యాడర్ పెరిగేది, ఎంతమంది జాయిన్ అయ్యేవాళ్ళు, ఎంతమంది లీడర్స్ ఉండేవాళ్ళు, ఎంత అట్లీస్ట్ ఒక మంచి ప్రతిపక్షంగానే ఉండేదన్నమాట. సో ఆ పొజిషన్ కూడా లేదన్నమాట ఇప్పుడు. అట్లా ఉంది నాకు తెలిసి అయితే, అప్పటికిప్పటికి పెద్దగా డెవలప్ అయితే లేదు పార్టీలో అనుకుంటున్నాను నేను. కానీ ఆయన వస్తే నిజంగా బాగుంటుంది, వీళ్ళిద్దరికంటే కూడా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆయన, వాళ్ళు ఈ టీడీపీ కంటే వైసీపీ కంటే కూడా నిజంగా ఆయన బాగా చేస్తాడనేది నాకు అనిపిస్తుంది. కానీ రావడానికైతే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి బ్రో.
ఓకే అన్న, మరి వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నాకైతే మళ్ళీ జగన్ గారు వస్తారనిపిస్తుంది. ఉన్న పరిస్థితి ఖచ్చితంగా ఆయన అనిపిస్తుంది నాకు. కానీ ఏమైనా సీట్లు తగ్గే అవకాశం? సీట్లు తగ్గుతాయి కానీ ఆయన వస్తాడు అనిపిస్తుంది. అంటే ఏ మేర తగ్గేది అంటే ఇప్పుడు 175కి 175లో ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నా? ఒక 100 వస్తాయనుకుంటున్నా. 100 వచ్చిన ఆయన కదా సీఎం. 100 వస్తాయి అనుకుంటున్నారు? అనుకుంటున్నా నేనైతే. కొంచెం ఈ 1 ఇయర్ అయినా కొంచెం టీడీపీ కొంచెం గట్టిగా తిరిగినట్లయితే పవన్ కళ్యాణ్ గురించి వదిలేయండి, ఇంక మర్చిపోవడం బెటర్. ఆయన ఎవరికి సపోర్ట్ చేసినా కానీ తర్వాత సంగతి. ఇంకా ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం 1 ఇయర్ అయినా కొంచెం గట్టిగా తిరిగినట్లయితే కొంచెం ఏమన్నా రావడానికి ఛాన్స్ ఉంటుందేమో, కానీ నాకైతే ఎక్కువ నమ్మకం అనిపించట్లేదు వస్తుందేమో అనిపించేసి. అనిపించట్లేదు నాకు, కానీ చూద్దాం. కానీ రావచ్చు రావచ్చు రాపోవచ్చు చెప్పలేదు అనమాట. 50-50 ఛాన్స్ ఉన్నాయి ఇద్దరికి. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదా, స్పందన కానీ ఎలా అనిపిస్తుంది అన్న మీకు? చాలా బాగుంది, ప్రజల స్పందన బాగుంది, మంచిగా ఎంకరేజ్మెంట్ ఉంది, జనాల్లో బాగా తిరుగుతున్నారు. ఇంతకుముందు కంటే కూడా నారా లోకేష్ గారు చాలా బెటర్ అయ్యారు. ఇప్పుడు స్పీచ్ ఇవ్వడంలో కానివ్వండి, పాయింట్లు ప్రతి పాయింట్ మాట్లాడడం కానివ్వండి, చాలా చాలా బెటర్ అయ్యారు ఆయన. సో గవర్నమెంట్లో ఏం తప్పులు జరుగుతున్నాయి, ఏ ఎమ్మెల్యే ఎలా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళ పాయింట్ టు పాయింట్ బయట తీస్తున్నారు, అన్ని కరెక్ట్గా మాట్లాడుతున్నారు, బాగుంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారు ఇప్పుడు తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఏజ్ కూడా వీళ్ళు నా లోకేష్ గారు తిరుగుతున్నారు. చెప్పలేం బ్రో ఏంటంటే 50-50 ఛాన్స్ ఉంది ఇద్దరికి. నాకైతే జగన్ గారు వస్తారేమో అనిపిస్తుంది. సో ఎవరు వచ్చినా కానీ అంతిమంగా ఏంటంటే స్టేట్ డెవలప్ అవ్వాలి, ప్రజల తలరాతలు మారాలి, మంచి కంపెనీస్ రావాలి, మంచి ఇండస్ట్రీస్ రావాలి, అందరికి జాబ్స్ రావాలి, అన్నీ ఉండాలన్నమాట. అట్లా ఉంటే ఎవరు వచ్చినా ఒకటే. అది నేనేం మా పర్టికులర్ పార్టీకి అయితే నేనేం సపోర్ట్ కాదు. నా పర్సనల్గా అయితే నా పవన్ కళ్యాణ్ ఇష్టం, కానీ ఆయన కంప్లీట్ డిసప్పాయింట్మెంట్. ఏం లేదు ఆయన వల్ల, కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ ఆయన. నేను మళ్ళీ ఫ్యాన్స్ నన్ను ఏమనొద్దు, నేనైతే నా ఒపీనియన్ చెప్తున్నా, ఇది నిజం. మీ అంత మీరు మనసులో ఆలోచించుకుంటే నేను చెప్పినంత నిజమని మీకే అనిపిస్తుంది. ఓకే అన్న, మరి వచ్చే ఎన్నికల్లో మీరు ఎవరు కోటేశారు ఫైనల్గా? పోనీ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఏమో బ్రో, టైం ఉంది కదా 1 ఇయర్, అప్పుడున్న సిచ్యువేషన్ అప్పటికి ఎట్లా ఉంటుందో చూద్దాం. 1 ఇయర్ టైం ఉంది కదా, నేనైతే ఒక పార్టీ అని కాదు నాది. ఆ టైంకి ఇంకా 1 ఇయర్ ఉంది, ఈ గవర్నమెంట్ ఇంకా బెటర్ చేస్తుందేమో, ఈ 1 ఇయర్లో బెటర్ స్కీమ్స్ చేస్తుందేమో, లేదంటే అవతల వాళ్ళు ఇంకా బెటర్ చేస్తారేమో, అప్పటికి చూసి నేను ఆలోచిస్తాను అంతే.